తుషార్ గౌడ్ గజగోని రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ ఇన్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ అండి. ఇది రొమ్ము క్యాన్సర్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. శస్త్రచికిత్స ఒకటి, కీమోథెరపీ, రేడియేషన్. అలాగే శస్త్రచికిత్స విధానాల్లో ఒక వినూత్నమైన విధానము అపోలో హాస్పిటల్ చేశాము. ఇందులో మొత్తం రొమ్ము తీయకుండా, మొత్తం రొమ్ము ముందు మరక లేకుండా, అంటే ఓపెన్ సర్జరీ కాకుండా, ఓన్లీ ఆర్మ్ పిట్లో 3 సెంటీమీటర్ల ఇన్సిషన్ తోటి యూనిపోర్టల్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనే ఈ సర్జరీ చేస్తాము. ఇందులో చిన్న చిన్న మరక ఆర్మ్ పిట్లో ఉంటుంది, అందులోంచి బ్రెస్ట్ క్యాన్సర్ అంతా తీసేసి ఆ తర్వాత ఇంప్లాంట్ పెడతాము. అంటే సేమ్ టైం మనము రీకన్స్ట్రక్షన్ కూడా చేసేయచ్చు. అంటే పేషెంట్ కాస్మెటిక్గా బెటర్ ఉంటుంది. దీన్ని క్యూర్ విత్ కాస్మెసిస్ అంటారు. అంటే పేషెంట్కి క్యూర్ చేయడము, అదేవిధంగా ఇమీడియట్గా మళ్ళీ బేసిక్ వర్క్ బేసిక్ ముందు ఎలా ఉందో అలా రీకన్స్ట్రక్షన్ చేయడం. ఈ పద్ధతి 7 కేసెస్ ఇప్పటికి చేశాము. లాస్ట్ కేసు 1600 సర్జన్స్ మీటింగ్లో మేము లైవ్ టెలికాస్ట్ చేసి దాని గురించి పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ డిస్కస్ చేశాము. అది మన హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు కూడా కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేశారు. అయితే ఇందులో డిసైడ్ చేశాము పేషెంట్ ఎర్లీ క్యాన్సర్స్, అంటే 2-3 సెంటీమీటర్ల కంటే కింద ఉన్న క్యాన్సర్ నెంబర్ 1. నెంబర్ 2 నిప్పుల ఏరియాలకి దూరంగా ఉన్న క్యాన్సర్, ఎందుకంటే నిప్పుల ఏరియాలో ప్రిజర్వ్ చేస్తాము, మామూలుగా రొమ్ము క్యాన్సర్ తీసేస్తాము, ఇందులో నిప్పుల ఏరియాలో ప్రిజర్వ్ చేసి ఇంప్లాంట్ పెడతాము. సో నెంబర్ 2 అవే ఫ్రమ్ ద నిప్పుల ఏరియాలో. నెంబర్ 3 హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్, అంటే బ్రాకా1 బ్రాకా2 జీన్ పాజిటివ్ కేసెస్కి ఇది నిజంగా యూస్ఫుల్ ఉంటుంది. ఈ పద్ధతి ఇంకా మోడిఫికేషన్స్ వస్తుంటాయి, ఇంకా అడాప్ట్ అవ్వాలి, ఇంకా చేంజెస్ ఫ్యూచర్లో వస్తాయి. వన్ ఇన్ 8 ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్, 1 in 8 ఉన్నాయి ఇండియాలో. 45 ఇయర్స్ తర్వాత ప్రతి విమెన్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి ప్రతి సంవత్సరం. అందులో ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ హైలీ క్యూరబుల్. నేను 15-20 ఇయర్స్ బ్యాక్ నేను చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో డెత్ రేట్ ఆల్మోస్ట్ 40% ఉంది, ఇప్పుడు less than 5% ఉంది. అండ్ ప్రతి పేషెంట్ more than 10 ఇయర్స్ మినిమం సర్వైవ్ అవుతున్నారు. కీమోథెరపీ డాక్టర్, రేడియేషన్ డాక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్, అంటే మల్టీడిసిప్లినర్ యూనిట్. అపోలో హాస్పిటల్లో అందరు డాక్టర్స్ ఒక దగ్గర ఉంటారు. సీనియర్ రేడియేషన్ డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ విజయారాయణ రెడ్డి అని, మెడికల్ ఆంకాలజిస్ట్ శ్రీనివాస చక్రవర్తి ప్రసాద్ అని, ఇలా చాలామంది ఉన్నారు. సో అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఒక లైన్ ఆఫ్ ఆల్గోరిథం డిసైడ్ చేస్తాం. సర్జరీకి వచ్చినప్పుడు పేషెంట్కి ఆప్షన్స్ ఇస్తాం, ఈ అడ్వాన్స్ సర్జరీ కావాలా లేదా సింపుల్ ఓపెన్ సర్జరీ కావాలా. యూజువల్గా యంగ్ పేషెంట్స్కి less than 2 సెంటీమీటర్ ట్యూబర్ ఉన్న వాళ్ళకి, జెనెటిక్ పాజిటివ్ ఉన్న కేసెస్కి ఈ పద్ధతి అవలంబిస్తాం. కానీ ఇది అందరికీ సూటబుల్ కాదు, ఎర్లీ కేసెస్కి మాత్రమే సూట్ అవుతుంది. కాస్ట్ 20% ఎక్కువ అవుతుందండి. ఓపెన్ సర్జరీ అంటే చేయి పెట్టి మనం ఫాస్ట్గా చేసేస్తాం. రోబో సర్జరీ 5 mm కట్స్ ఉంటాయి, 5 mm అండ్ 8 mm కట్స్ ఉంటాయి. సో స్లోగా చేయాలి, కాకపోతే రిజల్ట్ సేమ్ ఉంటాయి, కానీ టైం ఎక్కువ పడుతుంది. అందుకే ఫిట్ ఉన్న పేషెంట్స్కి మాత్రమే ఇది చేస్తాం. మీరు అన్న ఎంతమంది అడిగారు, హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి ఇది చెయ్యం. ఇప్పుడు మాకు వచ్చే కేసెస్లో నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ అండి, నెంబర్ 2 అండాశయం క్యాన్సర్, ఈ రెండు పెరిగాయి. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ తగ్గుముఖం పట్టింది, కానీ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ పెరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇది రిఫరల్ సెంటర్ కాబట్టి ప్రతి చోట నుంచి వస్తున్నారు, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ప్రతి చోట నుంచి వస్తున్నారు. అట్లా ఒక జియోగ్రఫికల్ వేరియేషన్ అంటూ లేదు. యూజువల్గా ఇది ఫ్యాట్ ఎక్కువ ఉండడం వలన, ఆయిల్ అండ్ ఫ్యాట్, హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. లైక్ డైలీ 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్, డిఫరెంట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత హార్మోన్స్ ఎక్కువగా వాడకూడదు. అలా చేస్తే ఇది ప్రివెంట్ చేయొచ్చు. అండ్ 15% హెరిడిటరీ ఉంటుంది. ఒకప్పుడు బ్రాకా1 బ్రాకా2 70,000 ఉండేది, ఇప్పుడు 15,000లోనే చేసేస్తున్నారు. సో జెనెటిక్ పాజిటివ్ ఉన్న కేసెస్కి మనం ముందే డిటెక్ట్ చేసి జాగ్రత్త తీసుకోవచ్చు. ఓకే.